अंदर की नमस्कार नेनु मी मांकाल श्रीधर कलानु गौरविंचांडि कलाकारुलनु प्रोत्साहिंचांडि श्री टीवी यूट्यूब चैनल नु सब्सक्राइब चेसुकोंडि लाइक कोट्टंडि शेर चेयंडि कामेंट चेयंडि कंट्रोल मात्रं कोट्टंडि अंदर की धन्यवादालु। बंगला मेडल्ला उन्नारु।
కాదు. మంచినీళ్లతోని మర్యాద వేసింది ఏనాడు వాడవిల్లన్నారు. ఎముతోని ఉతికల చేతులు నివ్వాల వచ్చమల్లె పూలు నిత్యమల్లె పూలు పొట్టు కోసగి గన్నేరు సంపంగి పూలు పట్టుకోరి బాలగూడ బయలు ఎల్లన ఎప్పుడు గారు
పండు నువ్వు ఇంట్లో నువ్వు కూలర్ కిందవా అంటే నేను దోమల వందైతుంది Hey!
I'm gonna make it right.
తోనే బలగవన్నరు నాదా ఆడవిల్లతో సుట్టిరగవన్నరు ఆడవిల్లతోనే బాధుతమన్నరయ్యా నాదా ఎలా జరిగే పండుగల్లా అమ్మా ఆత్మగారి వారి ఇళ్ళల్లా నాద అయ్యో రాముడు రామన్న రామ 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 ఆడోళ్ళ మరం ఆడోళ్ళ కెరకందరు నాదో మన కాప దాచిన రోజు అదో అడిగేది ఆడవిల్లలేదయ్యా ఇలా మన లెక్కన కనపోలే మరి ఇలా జరిగేది పండుగల్ల నాదా అవు రామంచవారి ఇళ్ళల్లా ఆత్మగల్ల ఏనాడు అగు దయ్య ప్రాణం ఓవంగా ఆయన ఏం రాలి కచ్చిందా బంగార వాళ్ళు కచ్చిందా అవు డబ్బాలు కచ్చిందా కట్టిన ఇల్లాది కచ్చిందా అమ్మా అంకుసయ్య ప్రాణం ఓవంగా ఇద్దరు కొడుకులాది కచ్చిరు నలుగురు బియ్యరాలి కచ్చిరు అమ్మా తీసుకున్న భార్య అది కచ్చిందా ఓ బామా ఈశ్వరవాళ్ళ మూడు ముళ్ళ బంగవతోని ఏడరుగులు నాతోని నడిపిన బామా ఏకమై కనుకున్న బామా ఇద్దరు కొడుకుల కనుకున్నాము నలుగురి పీటలు కనుకున్నదే బామా ఈ ఏడాది పొద్దుగా తల్లి బిడ్డలారా
పాండుగల తల్లి బిడ్డలారా, నా బాబవల తల్లి, నిన్ను బిడ్డారు మిమ్మల విలువలేను, మీరు బాబాని నన్న విలువలేరు బిడ్డలారా, ఈ అడిగి నా పండుగల తల్లి బిడ్డలారా, రేపు రేపటి కల్లా మీ అవ్వ ఈశ్వరవ్వ ఉంటాంద బిడ్డలారా, పండగచ్చిన నాడు బాబ వచ్చిన నాడు ఏ రంగ నా బిడ్డతో ఏ రంగ నాళ్ళు మీ చేతికి అగపడి బతుకుతారు బిడ్డలారా, అవ్వ పైలా వారి అప్పుడు
అడిగి ఇప్పటికి అంటారు కాలు రేకల దగ్గర పెట్టుకుని కూపంటే కడపెట్ట నిండుతుంది. పట్టోళ్ళింటి పోయి సిక్క బొమ్మ రాయపాడికి ఎక్కించుకొచ్చి నీ ఒళ్ళే పెట్టి రెండు బొమ్మలు బొమ్మను కొడకాని పిలువ అందనా ఓ బొమ్మను బిడ్డ అని పిలువ అన్నా. అత్తగారు నాకు ఏం కావాలి నీకు? నాకు కొడుకుల బిడ్డలు కావాలి అంటారా? ఓ కొడుకు కావాలంటే ఆయన ఎత్తుకాల్సి నీ చేతికి ఇస్తావు ఆడాడికి. ఎవరు ఈయననా? ఆయన కొడుకు నన్ను చాలుకోరా మీ ఇద్దరు. నిన్న ఇక నిన్ను లాదుకుంటే కొడుక నా ఎత్తు కొడుకు ఆ ఎత్తు కొడుకు ఇక నా అంత కొడుకున్నాడని నేను ఊరంతా అప్పులేసేస్తా. ఎందుకే అయితే నిన్ను లాదుకోమంటావు? అందరు కొడుకుల గన్నోళ్ళు ఉన్నారా, అందరు బిడ్డల గన్నోళ్ళు ఉన్నారా, సాదుకున్నోళ్ళు ఎంతో మంది ఉన్నారు, నన్ను సాదుకో అంటావు. కానీ సాదుకుంటా, రేపు రేపటి కల్లా మేము చచ్చిపోతే మిమ్మల్ని బతుకున్నప్పుడు ఇక్కడ అన్నం పెట్టాం. అబ్బో సింది గారు, దీనికి 5 ఎకరాలు ఉన్నాయి, దీనికి 4 ఎకరాలు ఉన్నాయి, తింటాం అమ్ముకో తింటాం ఇప్పుడే. అట్లనా? అయితే అయ్యా ఇప్పటికన్నారయ్యా, అవో పరాయి పిల్లలు మన పిల్లలు కాదు అయ్యా. కోటి వరాలు పోసిన దానికి కోడలు మన బిడ్డ కాదు, ఒట్టి వరాలు పోసిన ఏనాడు వల్లడు మన కొడుకు కాదు. పరాయి పిల్ల కాదులు పెడితే ప్రైకాల సేటు భ్రమల సేటు అన్నారు నాదా. అక్క పిల్ల అక్కడ రాదు, చెల్ల పిల్ల సేతికి రాదు, కన్నది కడుపు కావాలి, కట్టింది బట్ట కావాలి, కాల మీద పడ్డది ఏనాడు మురికి కావాలి. ఎవరు ఊటినో బిడ్డ అంటే ఎక్కెక్కి పడి ఎడిసినట్టు. అవు అక్క పిల్ల అక్కడ రాదు, చెల్ల పిల్ల సేతికి రాదు, తన సేన వండ తన భూమి నిండాలే. ఎటుదైనా గుడిదైనా గాని అమ్మా తన కడుపు వండాలి, తన భ్రమలు తీరాలే, తనలైన మేలైన తన సేన వండాలి, ఏనాడు తన గుమ్మి నిండాలయ్యా. అవ పుణ్యం కొద్దీ పురుషులు అన్నారు కాదు నాన, కొద్ది బిడ్డలు అన్నారయ్యా
ఎత్తలే
ఎనాడు భార్య భర్తలు. తిరిగని గుండం లేదు, తిరిగని గుండం లేదు, తిరిగని జాతర లేదు, మొక్కని ఏనాడు దేవుడు అంట లేదు. అబ్బా ఏ జన్మలోన ఏ బాబో ఏసుకున్నావు బామా, తినే కందల మన్నెత్తి పోతివా, తోడిన బాయిలు ఊలగొడతా, పంట చేను ఖరాబు ఎత్తివా బామా. మనం ఎన్నడుకున్నా గాని బుక్కడి కూడలమే కట్టుబట్టులమే గాని మనం కన్న తల్లలం గాని అని కల 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 కన్నీరు తీయంగా రావే బామ. అందరు పడుగుల గన్నలో ఉన్నారు, అందరు బిడ్డల గన్నల్లో ఉన్నారు బామ. పళ్ళు పట్టుకున్నారు పూజ నువ్వాదమయ్యా బండ్లెందుకు కడుతున్నా అడిగిన బండ్లు పోతుంటే బండ్లెందుకు కాకుండా అంటావా అయ్యా? ఇంత నా ముక్సుడే చూడు నీ ముక్కు ఓ నువ్వు నిజంగా నువ్వు మంచిలో అనుకున్నా, ఐవన్ను అనుకున్నా, తెలియతల్లో అనుకున్నా, నువ్వు అశ్వనివే దాన్ని నామకున్న ఆరోగ్యం ఉంటాయి కానీ ఇట్లా నా ముక్కు చూడే నువ్వు అంటానా? ఓహో గక్కన్నానే గక్కన్నా కంచె అవుతానా? ఇటక్కర్ అవుతూ అటక్కర్ అవుతూ అమోకర్ అవుతూ పోషణ కూడా అది బద్దు పశమ కూడా గాకుడినే మనిషి మనిషి గాకుడినా అని చెప్పు. ఓ మనిషి ఊరికే చెప్పింది కూర్చోలు ఊపర్రకు, ఊరికే కాకులు వర్రకయ్యా. ఎట్లా కాదయ్యా, అటో సలప ఇటో సలప మధ్యలో సలపున్నది ఉప్పలమ్మ గుడో మైసమ్మ గుడో పోషమ్మ గుడో బద్దు పోషమ్మ గుడో అంటారు. అది పోషమ్మ గుడి కాదు, మైసమ్మ గుడి కాదు అయ్యా. ఊరు లేచిపోయింది అబ్బా బీబీనాచారి గుడి అంటారయ్యా. అన్ని దేవతల పూయలు వేసినాం గాని బీబీనాచారి గుడిలోన పూయలు వేయాలి. ఇప్పటికప్పటికంటే పుట్టలోన ఏ శేషుడు ఉన్నాడు, శేష కంఠంలోన ఏ మనసు ఉన్నాడు అయ్యా? మరి ఏనాడు మాత్రం ఏ పండుగ మొక్కితే ఏ భగవంతుడు వచ్చి మనం మొక్కితే మరి మన గర్భవాసం కొడుకులు కలుగుతారు, మన వరం గర్భవాసం బిడ్డలు కలుగుతారు. ఆకడ పూయలు వేద్దామా అని ఏనాడు గుడి బేడి ఏరవచ్చినారు. శుద్ధి వేసిన గంధాన గుణం గడ గొప్పు వేసిల్లు, పచ్చలు కొట్టిలు పందిరి వేసిన మలగొట్టి ఏనాడు నీళ్ళు వేసిల్లు. అరర బీబీనాచారి గుడి అంటే అమ్మ ఏనాడు మాత్రం పప్పది బట్టి ఏనాడు మాత్రం భార్య భర్తలు పూయలు వేద్దామని. ఎక్కడుంటి భగవంత కలల కంట గౌర మనోర నీల కంట నిత్యానంద పులిశర్మ మధుర శర్మ మధుర పక్కలోన భారతి ఏనాడు నెత్తిలోన గంగమ్మ. నాగన్నను పెట్టుకున్నా పరమేశ్వరుడు ఎక్కడుంటి వాణి, భార్య భర్తలు పూయలు ఎట్టలే అమ్మా ఓ అమ్మా. ఓం బోలో శంకర హర హర
అలివేని మంగ ఆదిలక్ష్మీదేవి తిరుపతి దేవుని భార్యలు. ఆదిలక్ష్మీదేవి పటమారి భర్తను డొల్లి పెట్టుకుని కింది లోకం వచ్చింది. ఎక్కేడు కొండలు దిగేడు కొండల కింద తన గుళ్ళు కట్టుకుని గుళ్ళల గోప్తం అయింది ఆ తల్లి. వాళ్ళ కన్ని నా తల్లి శుతిముట్టింది. ధనాదనం ఆ తల్లి ఆ వెంకటేశ్వరం దగ్గరికి వచ్చి ఓ నాల ఒక ఫలమీయమయ్య భార్య భర్తల ప్రాణం పోతని ఆ నీసుకుళ్ళు కౌసుకుళ్ళు ఏంటి అని చెప్తే బామ్మ నాగరి కచ్చి పోయేవాడే వాళ్ళకు సంతనం ఇవ్వలేదు ఆ బిడ్డ గారు బాబు సంతనం లే అని చెప్పింది అమ్మ. చాచా అయ్యా ముక్కుంటి ఈశ్వరుని కన్నా అప్పటికిప్పటికి అన్నారు నువ్వే దేవుని కాని నేను దేవతన కాదా నా గుళ్ళల భార్య భర్తల ప్రాణం పోతే నీసుగుళ్ళు కౌసుగుళ్ళు అయితే అయ్యా నువ్వు సంతనం ఇవ్వపోతే ఏందయ్యా అని భర్త మీది కోపంగా ఆ తల్లి బీబీనాంచర్ అనుకున్నది. నా వరణ ఆ తల్లికి గర్భం ఒడి కడతానని ఆ తల్లి ధనాలను పాడవాడ గుళ్ళ వేదికి వెళ్లిపోదామా అని బీబీనాంచరి బయలువెళ్ళినా చచ్చిపోతే ఉండవు బాగా మంచి అయ్యా
సూపర్ అయ్యా కానీ మునుపల్ లెక్క భర్త వచ్చిపోతారని దిగేదాక ఏడాది రేదాక ఓ లాకిల్లో ఒప్పేదాట ఓ ఇంటికి ఓపేదాట అయ్యా ఇలనాటి కాలంలో ఉన్న భర్త వచ్చిన ఆరు నెలలకే ఇంకా వేములవాడ రాజరాజు గుడికాడి పోతాను వేములవాడ రాజన్న గుడికాడి పోయి ధారణ చేసుకుని సచ్చదాకా యువలాడ రాజన్న మొగడని మొక్కుతాను అయ్యా నువ్వు ఉంటేది లేకుంటేది అయ్యా నా మీద కోరెల మల్లన ఓదల మల్లన ఇలన్ మల్లన వేములవాడ రాజన్న కొనగట వంజన సమ్మవ సరవసుర గల దేవుడు నా మీద ఉన్నారు ఒక బేస్తారనే తెలవయ్యా అయ్యా రామ 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 రామ
పనిచేసి నా పేరు పూజారి మల్లవ బిడ్డ ధనముంటే దాచుకోవాలి, కట్టం ఉంటే పది మంది అని చెప్పుకోవాలి, రోగం వస్తే డాక్టర్లు పెట్టుకోవాలి అమ్మా. ఈ గుడిలోనే నాడు మాత్రం ఏమి ఓడ్కొని ఏమి కులాడుకుంటారో ఓడను అమ్మా. మరి ఒకవేళ నా గర్భాన ఏనాడు మాత్రం కొడుకు లేరు బిడ్డ లేరు అని గుడిలోనే పొయ్యి వేసిన అనుకోని వాటివా ఇల్లు కాదు కళ్ళం కాదు పట్టిన ఏనాడు తపసు భంగం ఏసివావు రాజ్యాలు తిరిగి రంగు సంపద కదా మరి దేశాలు ఎరుగుతావా రాజ్యాలు తిరుగుతావా మరి భూములు తిరుగుతావా వచ్చి వచ్చి రాగడ వల్ల ఏనాడు మాత్రం పట్టిన పూజలు వెళ్తావు ఏసి అమ్మా నా పూజలు వెళ్తావు ఏసి ఎంత ఎడ్డిదాని ఎంత గుడ్డిదాని బాబా. ఈ పాడుబడుకులు తపస్సు ఎత్తున్నా గానీ బీబీనా చరిక లేదు. బీబీనా చర వనంగండి ఎల్ల ఇంటికి వందనానికి వెళ్లిపోయింది బిడ్డ. గుడిలోన బీబీనాచారి లేదన్ను అవ వనంగండి ఇంటికి ఎల్లమ్మ ఇంటికి వందనానికంటే వెళ్ళిపోతానన్ను అక్కడికి వెళ్ళిపోతానమ్మా దానికి వెళ్ళి భద్రకాల దగ్గరికి వెళ్ళిపోతానన్నది అక్కడికి వెళ్ళిపోతా అక్కడికి పోతావా మోనందికి వెళ్ళిపోతానన్నది మోనంది ఏనాడు మాత్రం వాడికి వెళ్ళిపోతా బిడ్డ భక్తురాల ఆ తల్లి పొంగు ఒక మాట అడిగిన అమ్మా నువ్వే నాకు ఎన్నో మంది భక్తులు వస్తారు కొడుకుల కాలం కోరికతోనే వస్తారు బిడ్డ కాలం భ్రమతోనే వస్తారు వచ్చిన వారికి ఏం సమాధానం చెప్పాలి తల్లి అంటే ఆ తల్లి పొంగు కొన్ని సంతన బలం ఇచ్చింది నీలాంటి కొందరు ప్రతిపద బిడ్డలు వస్తే సంతన బలం ఇవ్వంగా ఇవ్వంగా ఒక్క సంతన బలం నాకనే మిగిలింది బిడ్డ నువ్వు కోరుకుంటే సంతనం ఒడిగడతా బిడ్డ కోరుకుండలే గర్భాన ఏనాడు మాత్రం పొలాలు ఒడిగడతానన్నారయ్య నవ్వింది కొండిరిక బలం అవుతుంది బిడ్డ ఒలికిపోయి కింద పడితే నీ కాకుండా నా కాకుండా అయిపోతుంది బిడ్డ దోసిన బలం అయితే దోసకారి బలం అవుతుంది బిడ్డ సింగులకు తన్న సింగులో అయితే ఎక్కడెత్తలే ఇల్లు ఎవరాలు చెప్తాయి ఏదైనా వేసుకోవాలా మేము ఆలయం వెళ్ళాలి ఏడా గిన్ని వివరాలు ఉంటాయి అనామా నీ దగ్గర నాకేమైతే చెప్పానంట సంతానం ఇచ్చేది అడవిలేకేం మరి ఒకవేళ నీకు సంతానం ఇచ్చినడుకో ఎమ్మెల్యక్కడి పంపలకి అయిపోతుంది నీ బాబు అయితే ఇంత ఆయ కొంచెం పేషం ఎత్తాను ఇంత గిన్నెవాలంటవా మా ఆయన మీ ఆయన చూసి చూసి గిన్నెట చేసుకున్నావా ఇది నన్ను చేసుకుడు కాదు ఒకరోజు ఇది చూడవైనా చూడవైనా బాగా చూసినా బాగా చూసినాక మిమ్మల్ని నచ్చలే ఎవరు నేను
ఎందుకు నచ్చలేదా? ఎర్రగపు రంగు ఉంటే అయిపోయిందా? గుణం నచ్చాలి. గుణం నచ్చక నేను మా ఇంటి పోయినా. ఇక మా ఇంటి పోయినాక ఇక నా ఫోన్ నంబర్ ఎవరు ఇచ్చారు ఏం కథ? ఇక నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి ఇక నా మిస్టేజ్ 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 ఇక ఏమేమో పంపుతాండి నా సదాపాల. ఇక నాకు మా డోలు కొట్టే బాగు తండ్రి గాడు ఏం మా అక్కని తీసుకోమంటే అడిపోసపడతాడు. బాబాకి నంబర్ ఎక్కదన్నా లేదు 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 నీకు ఎవరు చేయరు నీ కాపురే చేతులు అన్న బావా. నేను మళ్ళీ ఫోన్ పెట్టేసిన మళ్ళా కిలికి మళ్ళా కిలికి మళ్ళా ఫోన్ వచ్చింది. ఇక ఫోన్ ఒకసారి లిఫ్ట్ చేసిన ఫోన్ ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఫోన్ లో మాట్లాడతాను ఏమంటా దొరికేనా నన్ను చేసుకుంటున్నావు సరే చేస్తూ పోతే మందరి సత్ర అన్నది అందుకే చేసుకున్నా. ఎలిగారని బంగారం అదుకు పెట్టినట్టు మాటకు మాట సమాధానం చెప్తాను. సంతాన బలం ఇచ్చే నేర్వంగా తీసుకునే నేర్వంగా చెప్పవు. సంతానం ఇచ్చే విధానం ఇది కాదు, తీసుకునే విధానం అది కాదు. కాకివారు నువ్వు కన్ను ముయ్యాల పిట్టవరం నువ్వు తెలిసి మరి చేతులు ఆనలించి కాకోలే కన్ను ముసి పిట్టలు నడితే అంగిట్లో పలవేసి పోతానమ్మా.
కానీ ఇది ఇల్లు అనుకున్నావా కల్లా మరి అర్ర అనుకున్నావా ఇది అని బెడ్రూమ్ అనుకున్నావా అయ్యా గుడంబ పెట్టిన ఒకసారి గుడంబ పెడితే ఆపుకరలు వచ్చారు నడిచినప్పుడు ఆపుకరలు వచ్చారు ఆపుకరకు వచ్చింది ఎక్కడ దక్కలు ఎక్కడ దక్క అనుకున్నా ఇక సింగో దక్కున్నా ఆ పిచ్చిన పచ్చి ఇల్లు అంత ఇల్లు అందకి దొరకలేదు అయితే గాని ముసలాన వచ్చింది కడుపు సలం ఇచ్చిందాడు కాదయ్యా విత్త ఏది విత్త ఏదమ్మా విత్త కంటే కనబడదయ్యా అంత మంచిదా అంత మస్తు తీయ ఉన్నది తీయ ఉన్నదా బయట పండు కంటే అంతకన్నా తీయగా అబ్బా గులాబ్ జామ్ కంటే అంతకన్నా తీయగా బయట పండు కంటే సత్తి పిండి కంటే అయ్యా కొడుకునే సంబర పడితే వీళ్ళు ఇంకా పాట పాడతారా నేను అనుకుంటారా ఎవరు తంతారా మీకు తన్నారా మీ పుట్టారా పుడుతారి అచ్చలమ్మలాగే ఉంటారు దబ్బన అమ్మాయి ఊడితే దబ్బన అమ్మాయి ఊడితే నా లెక్క ఊడితేనో ఏం కాదు దబ్బని నీ లెక్క ఊటినట్టయితే వత్తరు చూస్తారు ఇంటి పోతారు సిద్ధం పెడతారు కాదు నాయ్యా దీపం పెట్టి దీపుకున్న బాయిలే తేలే కాదు నాయన నామకరికి ఎరటి కలర్ రెండో మూడు తెలియదు వాన పోతే నాన వంద రోజులు మురికాలు ముసుకి వాళ్ళకి ఇచ్చా ఉండదు నీ ముఖం పచ్చర పోతే మొత్తం పాస్ పాస్ అయితే అయ్యా మంచిది పడవలేదు ఏనాడు మాత్రం పవనాల పేటి పోదవా అని భార్య భర్తలు కాలైన బండ్లలో నెలకొన్నారు అక్కడ లపరి పట్టంతో పట్టినారు బయలు పోతున్నాను అయ్యో పలువురాళ్ళ పడలి పాపో అమ్మా దొరసాని
Ah!
మరి కౌలే ఇదే కౌలేనా మరి దీనికి వెళ్ళమా దేవుడు అంటాడు ఎక్కడ ఒక్కనాడు కళా చీకిట్రా గట్రా చెప్పబ్బా మీరు దపాడవాడ మీరు పోయేటప్పుడు మసక మసక పన్ను నాకు తెలివిట మీతో నాకు కూడా సంతానం దొరకవచ్చు మొగడా కోడు వాడు మొగడు ఉన్నదో కన్నదో కదరా అదొక పేరా అదొక కీర్త మొగలేక అంటే ఈనాడు పేపర్ లో ఇంత తెలుపుతో ఎడ్డింగ్ లో పడతాం మనం ముందుగా అట్లా కాదు భూమికి వచ్చినప్పుడు ఏ పేరు అయితే ముందట వాడి నడిచింది లెక్క కావాలి ఏమంటావు కానీ ఒక మాట సరే అమ్మా మరి ఏనాడు మాత్రం అప్పుడు ఆ తల్లి ఎలమనాగా అనుకున్నది ఇయాలి ఏనాడు మాత్రం భర్తకు భుజారం పెట్టి అయ్యా రాజ్యంలో ఉన్న రాజు లేకుంటే ఏనాడు మాత్రం రాజ్యం అంతాగమైతుంది అయ్యా ఏనాడు మాత్రం కడగం పట్టుకున్నాడు కత్తిరికాడు వేరనమాట రాజు తను దేవా దేవంట రాజు దేశము ఏలవట్టగారా అబ్బా అమ్మవారు ఎలమనాగమ్మ ఇప్పటికప్పటి కన్నడమ్మ అలనాటి వారికి పుణ్యాలు గడిగలే తీలనాటి వారికి ఏనాడు పాపాలు నిలనన్నారయ్యా కచ్చినాదట కళ్యాణం వచ్చిన సాగదాట సంతల బలం ఉంటే ఏనాడు వారు అంటారయ్యా అమ్మవారి మనాగమ్మకు తిరుపతి కళలు పెడుతున్నాయమ్మ నారాయణ
రామ రామ రఘు రామ దేవా ఓహో ఆ 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
అత్తంత పోయాచి అచ్చి చుప్పు చెప్తున్నాను చంపుతాను. నీ ఇంట్లో వంట పని అయినా ఇంటి పని అయినా గద్దగా రేవు కొదానా రేవు కదా ఈ తాడు చెట్టు పెరిగింది కానీ ఈత చెట్టు ఉన్నాను తెగరోలేదు దీనికి. ఎందుకు ఎందుకు ఉద్యోగం ఉన్నది కానీ టీచర్ గది మూసి తెలియలేదు. ధనాదన దాసి వాళ్ళ మంత్రసాని వాళ్ళకి వెళ్ళిపోదామని మరి దాసి వాళ్ళ మంత్రసాని వాడకి వెళ్ళిపోదామా అని కొంపలు అంటే అందుకొంది అంటారు మంత్రసాని ఇల్లు అనాలి. మంత్రసాని ఇల్లు అంట ఇవే వాళ్ళ ఇల్లు పిలువే పిలువనా ఉన్నారా వంటి మీద ఎటువంటి పడక గుండెడి వేయింది గుండెడి వేయందా గుండెడి అందులో ఇవాళ పైకి ఉన్నారు ఉన్నారా అంతమ్మ ఆమె ఎటువంటి కొడక ఇవ్వండి గుండెటే ఆయన పాత్ర తీసుకొని పోతాను కానీ ఉన్నాను అంతమ్మా గోవలేదు లేదు ఏమైంది కొడక ఆమె ఢిల్లీ డీలర్ వద్ద కాకినాడ కడగట్ట ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్కే ప్రెస్ కొని ఇస్తానమ్మా నీకేమైనా రోగం ఆరా తిరుగుతా దాని అన్నదమ్ము తిరగాలి దానికి కొడుకును కూడా తిరగాలి ఆనికేం పుట్టిన హెలికాప్టర్ వేసుకుని తిరుగుతాను కొడక ఏ హుదరాబాద్ ఎలక్షన్ లో గెలుతాను గెలవడానికి తిరుగుతాను ఒక్క ఓటు కొట్టే మొత్తం ఎలక్షన్ పోతాయి ఏమలేపై ఏమన్నారు ఉన్నారా సీత కింద ఇలావా లేదు లేదు ఆమె ఎటువంటి కొడక ఆమె లేదు మీరు ఎవరమ్మా మేము దాసి వాళ్ళం బిడ్డ మేము మద్రసాల కావు లేపుకుంటావు లేపుకో అరే చిట్టే అరే అమ్ములు అరే బంగారం లంగముడ మోనగిట్ట గురు కొట్టించోడు సచ్చిడు కాందిస్తా పేరు ఊకెలేస్తానెవరో నేను దొంగలోడో నాకే పొద్దా పోయా పోయిపోయి వచ్చి నడుగుతానో ఇట్లా పడితే ఊకెలేస్తాను నేను నా ఉన్నారు కదా నేను దొంగలు కూడా ఒక్కసారి లేపుతుంది నీ చోటు సావతా నీకు సావతలేదు బాడుకావు నేను అత్తను ముండవు కాదే నేను ముండవ అయితే బాడుకావు నా ఆయన కోటి ఒక దేవస్థానం ఇక పేడు చూడండి దేవస్థానం కదా ఇంటి ముందు అడుగులు వచ్చి సుద్రా పోవే ఇంటి ముందు సుద్రా పో అన్న మధ్యలో ఉన్నా అన్న మధ్య లేదు ఆయన పాల మధ్య లేదు ఎవరు వచ్చారు నేనే పోయి చూసేస్తాను
పని ఇక్కడ కూర్చున్నా నాయకులా దాటిపోతున్నాయి ఓ పూలమ్మా నిమిషం దాటిపోతున్నా అనుమాన పడుతున్నా నీకేమైనా క్యాన్సర్ టీబీ రోగం ఉంటే సంవత్సరం దాకా బంద్ కరవ ఇక సంవత్సరం దాకా నీకేమైనా కొడక మా మిస్సెస్ నాకు చెప్తుంది ఇంగ్లీష్ పాడగానే బిడ్డని పెళ్లి చేసుకున్న కొత్తలో బక్కా చెప్పులు అయ్యో ముండకూడ గిట్టుండ గిట్టుండ ఎట్లా 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 వీడు ఉంటాడా ఊసిపోతాడా ఉంటాడా ఊసిపోతాడా అని బిడ్డవానికి ఆ దవాఖాన తీసుకొని పోయినా 80,000 ఉన్నాక బిడ్డ ఆ దవాఖాన అన్ని దవాఖాన నింపిన ఏ దవాఖాన పోయినా పానవరాలే 80,000 వచ్చినాక బిడ్డ ఇక వాళ్ళు తీసుకొని ఇంటికి వచ్చిన ఇక తెల్లారంగా నేను లోటబట్టుకుని పోతా అంటే వాడు ఏమనుకున్నాడు పన్నోడు ప్రాత లేసే చురికొచ్చిన మొగడ కుక్కున్నాడు అయ్యో నీ పక్క ఊరు వాడు పోతే దాపున కొడతాడు దేవం ఈ ముండకూడు కానీ ఓటసేద పట్టుకుని అటు చూసి నా ఏడు వాళ్ళు దింపితే వాడు ఎగిరి పడకుండా బతా మంత్రబలం నా కాల్ని ఇంకా దింపాలంటే 500 పూలు బాగుతుంది అంటే అప్పుడప్పుడు కానీ అమ్మా మా దురుసన్న ఆపదికి నాపదలు పత్తావా లేదు నీ వాళ్ళు వచ్చిన నామనుకుంటున్నా మీదమ్మా అన్న వయసు ఎవరిదే లేదు నేపాల్ పెన్న ఉన్నట్టు ఇక అమ్మా దొరసాని ఇలనాగదేవి ఆపదికి నాపదలు పత్తావా ఓహో ఇద్దరం కలిసి ఎవడాలా అక్కడ మా దొరసానికి అంటే ఇది పిల్ల బొత్త కాదు గుల్ల బొత్త అంటారు మంత్రగారు మంత్రి పోయి మహిళలు వాళ్ళు కాదే ఆ
మగ పిల్లగాడు అను అబ్బ మగ పిల్లగాడు అబ్బ ఎంత ముందు ఉన్నాడు ఆహా అబ్బో పోరి ఏం చూడకముందే అయ్యో శిల్లగంటే పిల్ల అని అయ్యో సరే కొడుకు తిరస్కారంగా మాట్లాడతారు సరే కొడుకు వచ్చిందనుకో కాలంకర్ ఉన్నా ముఖంకర్ ఉన్నా కొడుకు కొడుకు అంటారు ఏ బిడ్డ పుచ్చిందనుకో ఎంత మంచిగా ఉండని ఎంత చెడ్డగా ఉండని పిల్లే పిల్ల తీసి పారేస్తారు కూడా 13 సంవత్సరాలు తల్లి కొట్టినారి గర్భానది వాటండి సక్కరైన బిడ్డ కలిగినది అరుగుల
గాలి వేసి తల్లి మైలవా పిల్ల బిడ్డ మైలవా ధన తల్లికి మైలవా జ్రం ఇడిపించి మారు వజ్రం కట్టించాగో పుట్టిన ఆడపిల్లకు చూడు దూరం చేసి నా బిడ్డను ఎత్తుకొని కావాలి తల్లి వేడి అమ్మ నీగర బాని ఏనాడు బొడ్డు నింద దూరమైంది కన్న కడపు దగ్గరైంది అవ్వా నీగర బాని ఏనాడు సక్కని బిడ్డ జన్మ నెత్తిందాని కడిగి గాలిచి ఏనాడు తల్లి వల్ల ఏసిల్లో ఆ బిడ్డను చూడబోతే పొడిసేడే పొద్దు ఓల మిలగేడే తీగవల పున్నాపు వెన్నెల పూసిన తెంగడు 66 వర్ష రేఖలు 36 చంద్ర రేఖలు కాళ్ళు చూడబోతే కనక దోసకాయల బొమ్మలు చూడబోతే సింగిడీలు కళ్ళు చూడబోతే ఏనాడు కలవరేకులు ఉన్నాయ్యా పుట్టినవా నా బిడ్డ పుణ్య భూగ బానా మురిసి ముద్దులాడి వెనక అద్దుకుంటున్నదమ్మా కన్న తల్లికి అవో అయ్యే పోయే పానాలల్లా ఆగమైనట్టు ఏనాడు కుడిసాని పాయ పోతే అమ్మా బాలాంత రోగమైన రావట్టనా బాలాంత రోగమైన రావట్టనా కన్న తల్లి చూడవ అమ్మా ఓ దేవుడా ఎత్తుకుంటే ఓ గాలు లేతలేదు ఓ చెయ్యి లేతలేదు అమ్మా 7 రోగాల పోటేసినట్టు అమ్మా తలమద రోగమైన రావట్టనా తలమద రోగమైన రావట్టనా అన్న తల్లి చూడవ అమ్మా ఓ దేవుడా చిత్రంబు చిత్రంబురా చేతులున్న బిడ్డనైనా ఓ దేవుడా బిడ్డనైనా ఓ దేవుడా చేతులున్న బిడ్డనైనా నారాయణా కింద ఓసినాదా ఓ దేవుడా మనకి కింద ఓసినాదా నారాయణా ఏనాడు ఆ బిడ్డన కిందే తినలే తలమాద రోగం తక్కువైతుంది ఇది నా భ్రమ అవు ఏనాడు మాత్రం నా బిడ్డను ఎత్తుకుంటే ఏమైతుంది కావచ్చు నాని మళ్ళ కింద ఉన్న బిడ్డనైనా నారాయణ అయ్యో చేతులార ఎత్తుకోనే కన్న తల్లి చేతులార ఎత్తుకోనే కన్న తల్లి చేతులార ఎత్తుకోనే ఓ దేవుడా అమ్మ
మా జాడితి కింద వ్యాధులు పోటే జాడికి ఒళ్ళో నా బిడ్డలైనా కింద కూడా వేసి నాదావో దేవుడా వల్ల వల్ల ఏడతాండే ఇప్పటికప్పటి కన్నరమ్మా శిపురుగట్ట తీసిన మూర్తం కావాలే అల్లుడచ్చిన మూర్తం కావాలే కడుపుల పుట్టిన ఏనాడ కన్న బిడ్డ పుట్టిన ఏనాడ మూర్తం కావాలన్నారు నా బిడ్డనెత్తుకుంటే నేను అయిపోయే పానాలల్లా నవ్వుతల మాద రోగం రావటనాని ఓ దాదిలారు ఎక్కడుంటి వాణి అమ్మాయిలు ఎత్తికి గలైనా గిగలైనా ఎత్తికి గలైనా ఇంటి ముందర పని వేసే దాసులు గిరగిరగిరగిరచిల్లు అమ్మాయి ఎందుకు విడుదలా అంటే నాకు బిడ్డ పుట్టింది బిడ్డను చేతికిస్తే నాకు రోగం వస్తుంది బిడ్డ ఈ బిడ్డ గీడుకు పుట్టినా మేలుకు పుట్టినా కత్తిరి కాడ నా భర్త ఉన్నాడు పోయి తీసుకురా బొమ్మంటే ఆ తల్లి కింద ఉన్న దాజులు ఊదపెట్టినట్టు రాజు దగ్గర గురికి రావటనా దగ్గర గురికత్తి అయ్యా ఇలవ కోటయ్యా నీ భార్య గడపాన చక్కని బిడ్డ కలిగిందని ఎప్పుడు తోనే వాళ్ళు అక్కడ బిడ్డ వచ్చిన టైం ఉంది ఇక్కడ వెనక ఏడుళ్ళు ముందట మూడుళ్ళు పక్కన పదుళ్ళు కాలిపూలు తానై మరగో గుర్రాలకు పుణ్య ముగ్గురు జవ తగ్గిపోతాని అరుగలు దుమ్మి ఎగిరి సావచ్చిన ఊరి ఎలగాదు కాబట్టి నా దేవుడికి సంఖ్యలు వచ్చాయి బిడ్డో నువ్వు ఎందుకు గీడున పుట్టినావు మేరున పుట్టినావు నాకు తెలియపాయ బిడ్డ దేవుడికి సంఖ్యలు పండితును బ్రాహ్మణ ఏనంట పెట్టుకోని బంగుళాల వేడికి బంగుళాల వేడి గల్లారావట్టనాండి రాజునైనా గారాజురా బంగుళాల వేడి గల్లావురి బంగుళాల వేడి గచ్చెవర Bye.
ముందే
ఇల్లు అవగారు ఇల్లు అవగారు ఇల్లు అని బిడ్డ
పడితే బిడ్డా బిడ్డా భైరవి అవ్వా రేపు తెల్లారంగ మీరు ఎక్కడో ఎక్కడ పోతే తెలియ బిడ్డా మిమ్మల్ని చూసుకుంటా నీవి అవ్వా ఓ బిడ్డా మీరు తండ్రి బండి ఏది పోతే బిడ్డా మీరు మళ్ళీ నడస్తారే బిడ్డా మీరు నన్ను వారికి పోతారా బిడ్డా అని ఇక బిడ్డలను చూసుకుంటా ఈ బిడ్డను కొంట పోయి ఏ తల్లి సీతలు పెట్ట ఏ తండ్రి సీతలు పెట్టి నేను ఎవరి కాలు మొక్కాలేట ఏ జాతికి చెందిన కన్నా సాదుకొని వన్నడే బామూడు ఎలవకోట బిడ్డ నాట బాబ కట్టుకున్నాడు ముత్తరాజులు పళ్ళు పలాలు గంపన పోసాగో తల వీర పెట్టుకోరి ఇక నేను ఆ కోట వంటి పళ్ళు
అప్పుడు ఒక మరి బ్రాహ్మణయ్య వచ్చిన బ్రాహ్మణయ్య అన్నాడు, బిడ్డ సాధుకోని యొక్క ముందు ఏనాడు మాత్రం మీ రాతి ఎట్లా ఉన్నదో, నీ బిడ్డ మాత్రం మూల నక్షత్రాన ఉట్టింది, మూలవాసంలోకి వెళ్ళి ఏనాడు మాత్రం ఏం సంగ ఏడు సల్ల ఈత బిడ్డ ఒక్క మాట అన్నదే ఆ తల్లి ఏనాడు మాత్రం ఇరమనాగం అనుకున్న బిడ్డ రూపెంత చక్కదా బిడ్డ నువ్వు రేపు రేపడకల్లా పెరిగి పెద్దయిన రోజు అగో గాయమైతే మారుతుంది గాని ఆ బర్ర మానది బిడ్డ ఇదేం జరిగిందంటే నువ్వు అవ్వయ గండన పుట్టినవు బిడ్డ ఆగ మూల నక్షత్రాన పుట్టినవు కాబట్టి నిన్ను మూలలకి వెళ్ళి ఈత్ర బిడ్డ అని నీతో ఎప్పుతున్నాన బిడ్డ కన్న తల్లి కూడరాదే అమ్మా పిల్లి ఏనాడు మూలలకెళ్ళితనాని కింది వైపున పడుతున్నాడు మీది వైపున ఏనాడు మీది వైపున పడుతున్నాడు కింది వైపున భారీ ఉన్నదే అమ్మా బాబు చేతికి తండలివు కరకపోతే ఏనాడు గాయమైతే బిడ్డ పసిపిల్లవు కసికాయవు బిడ్డ నీ రాజెట్లా ఉన్నదాని మూలకెళ్ళి ఏనాడు భర్త ఇస్తాడే అమ్మాడు బిడ్డ మూల గూనెలిపి మూలవాస మీదికెళ్ళి దాటి వడ్డనా దాటిద్దంటే పదవీల జీవనరాలు ముందు గది గావని కాబట్టి బిడ్డ ఇప్పుడు నీకు మాటలద్దే అవ్వా నీ కళ్ళు వండ నాయన నీ కళ్ళు వండ నన్ను ఈ వాసమీనికి వెళ్ళి నువ్వు దాటిద్దానని ఎడుతువే బిడ్డ మాటలు నీకు రాగా బాయే అవ్వ నేను అవ్వగండన పుట్టిన బిడ్డను నేను అయ్యగండన పుట్టిన బిడ్డను ఇవాళ నన్నెందుకు గింత చిరబడి దాతల్లాని బిడ్డ నీ మనసెంతో దల్లాడిన బిడ్డ అయ్యో గట్ల మాటలు రావు బిడ్డ నాయి బిడ్డ ఏడు ఏనాడు సార్లు దింపినారు లాస్ట్ ఏనాడు మాత్రం అనగా ఎంతగా ఏడు సార్లు ఆ బిడ్డ నా మూలవాసం ఎన్నికలు గ్రా 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 దింపిల్లు బిడ్డను ఏసుకు వచ్చి ఒక భార్య చేతికిచ్చాడు మల్ల సనిపాయం ఏమవుతుందంటే మల్ల రోగం రావడ్డనే అమ్మా బతకరాని బిడ్డను భూమి మీద వేసిందే రాజు ఎలవకోటయ్య బిడ్డను ఎత్తుకొని బ్రాహ్మణయ్య దగ్గరికి వచ్చాడు బ్రాహ్మణయ్యా అన్నమాట ప్రకారం ఈ బిడ్డను ఎత్తుకొని ఏడు సార్లు మూలవాసం మీదకి వెళ్ళి గిరాకిరా దింపినాడు నా భార్యకి ఇత్త మళ్ళీ ఎప్పటిలాగా రోగం వస్తాంది ఈ రోగం తేలిపోలేదు నాన్న అయితే అయ్యా నా
బిడ్డ మీద దోషం ఇంకెత్తయ్యా నీ బిడ్డ నాకు 32 జాతులల్ల ఏ జాతికి అన్నా ఎవరికన్నా దాదుకొని అన్నాడు అన్న మాట విన్నాడు రాదు ఎలవకోటయ్యా అయ్యో భగవంత రాదలేక ఈ బిడ్డను కొంట పోయి ఎవరికి నేను దాదుకొని అన్నాడు గారాదు బిడ్డ నాట బాబాగా అంటుకొని కలగల 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 కన్నీళ్లు తీసుకుంటా పోసుకొని నేను ఊరికో అటువంటి వాడకో పండమి నాటి ఇంటికో పండమి నాటి ఇల్లు తిరుగుంటా వాడవాడ తిరుగుంటా నా బిడ్డను దాదుకొని ఇస్తాను అని కాపు పిల్లలు లేరు ఎలవకోటయ్య అన్న మాటలు విన్నది మరి ఎలవకోటయ్యనాథన్ ఇంటి ముందుకు వచ్చి అయ్యా రాజ్యమైన రాజు అయ్యా నా లోగిల బయటికి ఎందుకు వచ్చినావు నా ఆయన నేను తవ్వండి అమ్మ నా బిడ్డను దాదుకొని ఇస్తాను ఇస్తామని పోతుంటే అడ్డం తిరిగినావు అమ్మా ఈ బిడ్డను నేను దాదుకొని ఇస్తా సాదుకుంటావా తల్లి నేను సాదుకుంటానయ్యా సాదుకుంటా నా కొడుకులు లేరు బిడ్డలు లేరు నేను ఆ పుల్లను బిడ్డోదిగా దాదుకొని సాదుకుంటాను అన్నాడు ఇంకప్పుడు మాత్రం నేను అదిగో బిడ్డ మరి బిడ్డని ఎలవల్ని ఇల్లాల తిరిగేది నువ్వు కా పొల్ల ఇల్లనే బిడ్డ కన్నుల చేతులు నీకు బాగిలేవా బిడ్డ బిడ్డ కాపుకాడి రచ్చవ చేతులు పెట్టి ఎలమ కోటయ్య ముందుకు 3 అడుగులు ఎత్తండి ఆ తల్లి చేతుల్లో ఉన్న బిడ్డ ఒక్కసారి తలమలిపి చూసింది కజు పిల్ల చూడు కజు కందరాలు గావు అంటే గావు రోదలు ఎత్తండి బిడ్డ వంక చూసిండు కాదండి నా బిడ్డ ఏడుతండి పైన నా బిడ్డను కొట్టి ఉదిద్దేవాని చేతులెత్తి దండం ఎడ్డిండు తల్లు రారా
ఉన్న దీపు ఏమో దీపు అంటే కన్న కడపంత దీపు ఏ దీపు కాదవ్వా నీ బంధుభాంతి నాకో ఎక్కువై నీకు సాధుకొని తెలియరు నీ గర్భన పది మంది కొడుకు లేకపాయి పది మంది బిడ్డ లేకపాయి లేక లేక ఒక బిడ్డ అయ్యా నువ్వు సాధలేక నా చేతిలో పెట్టిపోతున్నావా పది మంది బిడ్డలు ఎక్కువై నా చేతిలో పెట్టిపోతున్నావా నీ బిడ్డను సాధుకుని ఎందుకు ఇస్తున్నావు నాయన మాటలు విన్నాడు ఆ రాదు ఎలమకోటయ్య ఆ బిడ్డ పుట్టినాక అడిగి గాలిచ్చి నా భార్య చేతికి ఇవ్వబోతే నా భార్యలు తగరానికి రోగం వచ్చింది బ్రాహ్మణయ్యను విలిపించిన అయ్యా బిడ్డని ఇస్తే నా భార్య రోగం వస్తాను పాలు ఇవ్వబోతే అగో ప్రాణం పోయే గతికి వస్తాంది ఇదేందంటే నీ బిడ్డ మూల నక్షత్రం నా పుట్టింది మూల గూడలు ఇప్పి మూలవాసం ఇంకెళ్ళి దాటి వెళ్ళాలంటే ఏంచకేడు సార్లా దాటిచ్చిన ఆయన కిడదీలిపోలేదు ఈ కలడపుర నగరంలో 32 జాతులలో ఏ జాతి కన్నా చెందిన వాళ్ళకు సాధుకొని కిడదీలిపోతుంది అన్నారు ఎదురు ఎవరు రాలేదు సాధుకుంటే నన్ను నచ్చినావు చేతులు పెట్టినా ఆ బిడ్డను దాదుపోతాయి ఇవని కన్నా ఇవని పిన్నావు కీడి కొట్టిన పోరి మటుకొచ్చి నా చేతిలో పెడతావా అయ్యో రమా రఘవ రమా అయ్యో రమా రఘవ కోరి పాడబడని గిరగర తెచ్చి అక్కడ భూమి మీద వారేసి మీదికెళ్లి దాడిపోదంటే రాదు ఇలవ కోటయ్య కాదు తల్లూరు రాదు అంత దూరం మేనోడు బిడ్డను చూసి గిరగిద గిరగిద ఉరికచ్చి బిడ్డ 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 నిన్ను భూమి మీద వారేసి ఆ కాపు తల్లి దాడిపోవటనమ్మా బ్రాహ్మణయ్య ముందుకు వచ్చిండు అయ్యా బ్రాహ్మణయ్యా బిడ్డను ఎత్తుకొని ఇల్లు తిరిగిన వాడవాడ తిరిగిన ఎవరు సాధం అంటే సాధం అన్నారు అన్నాడు గప్పుడు మాత్రం అనగానే వదగొట్టమండి ఆ రాజు మరి ఒక బ్రాహ్మణయ్య ఏమని తిరిగారా అయ్యా నీ బిడ్డ పుట్టింది ఎలువల ఇళ్లల్లా పెరిగేది నీ బిడ్డ ఇరకలో ఈనాడు మాత్రం కన్న తల్లి చూడవే
ఇంటికి వెళ్ళి ఏనాడు మాత్రం మీ మీ పానీయం ఎక్కువనా మా పాన తక్కువనా అని ఒక్కొక్కరు వెళ్ళగొడతాండి. అవ మన బిడ్డను ఏనాడు మాత్రం ముందుగాలు బయలేసి మనం వెనుక తీరి చచ్చిపోదాం నాగాని బిడ్డను తీసుకొని ఇంటి పేరు ఏరవచ్చిల్లు పూట అన్ను తింటే అత్త నెల పొద్దు కడతాంది అమ్మా ఓ అమ్మా అంటే ఏనాడు మాత్రం రోజులు గడతా అంటే పోయిన ఏనాడు మాత్రం కుండ పెడతలేదు పోయి కింద మంట పెడతలేదు. అవో మనాది పెట్టుకుని ఆ ఇంట్లోనే ఉన్నారా వీళ్ళ సంగతి ఈ చోట ఉండని అయ్యా మరి ఇక్కడికి దగ్గర సంగెళ్ళ పెళ్లి గ్రామం మరి కులాన ఎరకలొల్లు ఎరకలి జేజయ్యా మరి ఎరకలి జేజమ్మ మరి ఆ కుక్క కొడుకు మరి ఏనాడు మాత్రం ఎరుకలి ఎలమంచ తనకు పుట్టిన కొడుకు ఏనాడు చూడవే అమ్మ మరి ఎరుకరొల్ల సంగతి ఏ చోట ఉన్నది మరి పొయ్యి తీసుకురామని ఆ ఎరుకలు దగ్గరికి ఎవరిని వద్దాను రాజకీయ ఉన్న మందులను వద్దా అయితే ఎరుకరొల్ల సంగతి మరి ఎందుకంటే మీ కులాన్ని ఎరుకోవాలని అయితే బలి తోసుకురావాలి తట్టలు గుమ్మలు అల్లుకోవాలి ఊర్లో పడి పోయి అమ్ముకోవాలి అని ఆ ఎనమాజనం ఇస్తాను అనుకున్నాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.